జొన్న ఎర్రజొన్న రైతులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ పరిస్థితులు ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి అక్కడ నామినేషన్స్ వేసిన పరిస్థితిని చూసాం. ఇదే నేపథ్యంలో రైతుల ఆగ్రహానికి గురైనటువంటి పార్టీని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కవిత ఓటమి పాలయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలిచారు. 6270 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలిచారు. ముందు నుంచి కూడా ఓటమి గెలుపు విషయంలో కొంత దోబూచులాడుతూ వచ్చినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో 6000 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలిచారు. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఓటమి పాలయ్యారు. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. ఓవైపు నిజామాబాద్ ముందు నుంచి కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితిని చూసి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్స్ వేశారు. ఇదే నేపథ్యంలో నిజామాబాద్లో రైతుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి తిరస్కరణకు గురయ్యారు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. నిజామాబాద్ నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు సాధించారు. మరోవైపు రేవంత్ రెడ్డి విజయం విషయంలో దోబూజులాడుతూ వచ్చినప్పటికీ చివరి నిమిషంలో గెలుపు సాధించారు. 6000 ఓట్ల మెజార్టీతో మల్కాజ్గిరి నియోజకవర్గం, దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గెలుపు సాధించారు. మరోవైపు చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. కరీంనగర్ నుంచి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇక మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపు సాధించగా ఇటు భువనగిరి లోక్సభ స్థానంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం సాధించారు. మరోవైపు నల్గొండ నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు సాధించారు. ఇక పులివెందులో జగన్ విజయం ఖరారైపోయింది. కుప్పంలో బాబు గెలుపు ఖరారు.